హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనం పెన్ డ్రైవ్ ని ఫార్మేట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఎలా ప్రాపర్ గా పెన్ డ్రైవ్ అనేది ఫార్మేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మందికి కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చేసినప్పుడు మీకు దాని ఫోల్డర్ అనేది ఇక్కడ చూపించదు, కానీ ఇక్కడ పీసీ లో మేనేజర్ లోకి వెళ్తే మాత్రం ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇక్కడ అనేది చూపించదు. అలాగే ఇన్కేస్ మీరు ఇది న్యూ శాంపుల్ వాల్యూమ్ అని మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నా మీకు ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇక్కడ అనేది చూపించదు. అలాగే చాలా మంది డిస్పీజీ మేనేజర్ లోకి వెళ్ళి ఇక్కడ ఫార్మేట్ చేస్తే అయిపోయింది అనుకుంటారు, కానీ ఇట్లా మీకు ప్రాబ్లం ఎర్రర్ అనేది వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఇవాళ ఎలా ప్రాపర్ గా ఫార్మేట్ చేయాలో చూపిద్దాం. టైప్ హియర్ సెర్చ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఓపెన్, ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్క్ పార్ట్ అని టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి, మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ లిస్ట్ డిస్క్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, మీకు ఇట్లా సెలెక్ట్ అవుతుంది. ఇన్కేస్ మీకు ఎక్కువ హార్డ్ డిస్క్లు కానీ కనెక్ట్ చేస్తుంటే మాత్రం మీకు ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఫ్రెండ్స్, నా దాంట్లో ఒకటే హార్డ్ డిస్క్ ఉంది కాబట్టి నాకు పెన్ డ్రైవ్ అనేది సెకండ్ ఆప్షన్ డిస్క్ వన్ లో చూపిస్తుంది. ఇన్కేస్ మీకు ఎక్కువ హార్డ్ డిస్క్లు అని కనెక్ట్ చేస్తుంటే మనకి లాస్ట్ లో ఉండే ఆప్షన్ వచ్చి మనకి పెన్ డ్రైవ్ ఫ్రెండ్స్ అది చూస్ చేసుకోవాలి. చూసారు కదా, డిస్క్ వన్ లో నాకు పెన్ డ్రైవ్ 28 GB పెన్ డ్రైవ్ అనేది ఉంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దానికోసం మనం ఇక్కడ సెలెక్ట్ డిస్క్ 1 అని టైప్ చేయాలి. మీకు ఇన్కేస్ వేరే ఉంటే లాస్ట్ ఆప్షన్ అదే టైప్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ డిస్క్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ డిస్క్ అని వచ్చింది. సో ఇప్పుడు అది సెలెక్ట్ అయింది. ఇప్పుడు క్లీన్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ క్లీన్ అయిపోయిందని సక్సెస్డ్ అని మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. చూసారు కదా, డిస్క్ ఫర్ సక్సెస్డ్ ఇన్ క్రియేటింగ్ ద స్పెసిఫైడ్ పార్టీషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ యాక్టివ్ అని టైప్ చేసి ఎంటర్ అనేది క్లిక్ చేయాలి. కరెంట్ పార్టీషన్ ఇస్ యాక్టివ్ అని వచ్చింది, పిన్ డ్రైవ్ అనేది యాక్టివ్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ పార్టీషన్ 1 అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది అనమాట ఆ పార్టీషన్ అనేది. ఇప్పుడు దాన్ని మనం ఫార్మేట్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం ఫార్మేట్ fs డాష్ డాష్ ఇచ్చినా లేకపోతే ఓపెన్ పర్లేదు ఫ్రెండ్స్. fs డాష్ ఈక్వల్ టు FAT32 డాష్ క్విక్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, 100% కంప్లీటెడ్ అని వచ్చింది. అలాగే డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ ఫార్మేటెడ్ వచ్చింది. ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్ అనేది ప్రాపర్గా అనేది ఫార్మేట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ అని క్లిక్ చేసేయండి, EXIT ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఈ విండో అనేది క్లోజ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసేయండి, క్లోజ్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, దాని ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే రిజిస్టర్ ఒకవేళ ఫార్మేట్ చేసుకున్నా మీకు ఇట్లా ఈజీగా ఫార్మేట్ అనేది ఇక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది ప్రాపర్గా ఫార్మేట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మీరు డైలీ ఎట్లా అయితే పెన్ డ్రైవ్ యూజ్ చేసుకుంటారో అట్లా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అనేది మీకు పెన్ డ్రైవ్ ఫార్మేట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈజీగా ఇట్లా ఫార్మేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.